हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। चूस्तुन्नारुगा इवाल्टी वीडियो वीडियो अयिते चाला वेटिंग वीडियो अन्नमाट। एंदुकंटे नेनु ऑलरेडी ओक कांतावर्क सिल्क सारी कलेक्शन अयिते मीतो शेर चेशानु। आ वीडियो शेर चेसिनप्पुडु इंका एक्कुव कलेक्शन तीसुकुरंडि अंड सेम कलर लो माकु इंका डिफरेंट डिजाइन्स लो कावाली अनि चेप्पेसि चाला मंदि नन्नु कामेंट सेक्षन लो अडिगारु, अलाने वाट्सएप लो कूडा अडिगारु अन्नमाट। सो अंदुके इवाल्टी वीडियो अयिते मीतो शेर चेस्तुन्नानु। ఇవాళ షేర్ చేయబోయే కలెక్షన్ అంతా కూడా మనకి టూ టైప్స్ ఆఫ్ హ్యాండ్ వర్క్స్కి సంబంధించి ఉంటుంది, అలానే ఫ్యాబ్రిక్స్ కూడా మనకి టూ టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే ఇప్పుడు నేను కట్టుకున్న లాంటిది, ఇది వచ్చేసి మనకి ప్యూర్ ఖాది కాటన్ శారీ. దీనిపైన కంప్లీట్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే ఉంటుందన్నమాట. వీటికి సంబంధించిన కలర్స్ కానీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వీడియోలో షేర్ చేస్తాను. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ కూడా వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అలా కనుక మీరు చేసినట్టయితే ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, సో దట్ మిస్ అవ్వకుండా మీరు నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చు అన్నమాట. సో ఈ వీడియోలో నేను షేర్ చేయబోయే శారీస్ అన్నీ కూడా మనకి హై క్వాలిటీ బ్లెండెడ్ బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అన్నమాట. దీనిపైన కంప్లీట్ హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది. ప్రతిదీ కూడా నేను క్లోజర్ లుక్లో మీతో షేర్ చేస్తాను అండ్ బ్లౌజ్ ఎలా వస్తుంది, ప్రైస్ డీటెయిల్స్ ఏంటి అన్నది కూడా చూపిస్తాను, కాబట్టి వీడియో అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇవన్నీ కూడా హ్యాండ్ వర్క్ కాబట్టి మళ్ళీ మనకి సేమ్ పీస్ అనేది రావడం చాలా రేర్ అన్నమాట. ఒకవేళ వచ్చినా కూడా 3 to 4 months టైం అయితే పడుతుంది. సో ఎప్పటికప్పుడు నేను రెడీగా ఉన్నవైతే నేను ఛానల్లో పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఇలాంటి శారీస్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కనుక నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకుని నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. సో ఇవాల్టి వీడియోలో ఫస్ట్ శారీ తీసుకున్నట్టయితే కనుక మనకి పర్పుల్ కలర్లో ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే పర్పుల్ అనమాట. దీనిపైన వచ్చిన వర్క్ ఏదైతే ఉందో ఇది మనకి వైట్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే మనకి డ్యూయల్ షేడ్లో కనిపిస్తుంది, పర్పుల్ అండ్ రెడ్ మిక్స్డ్ లాగా ఉంటుంది, కాబట్టి కొంచెం మనకి ఇలా కదులుతున్నప్పుడు షైనింగ్ అవుతున్నట్టుగా ఉంటుందన్నమాట. మనకి శారీ ఆల్రెడీ 2 షేడ్స్లో ఉంది, కాబట్టి ఓన్లీ మనకి ఇందులో సింగిల్ కలర్ థ్రెడ్ యూస్ చేసి వర్క్ చేశారు, కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. ఇదంతా కూడా కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట, కాంత వర్క్ అంటారు కదా అది. సో దీంతోపాటు కొన్ని గుజరాతీ వర్క్ శారీస్ కూడా ఉన్నాయి, అవి కూడా షేర్ చేస్తాను. సో ఇదైతే మనకి శారీ పళ్ళు పాట్ అనమాట. శారీ అయితే మనకి బ్లౌజ్తో పాటు వచ్చేస్తుంది అండ్ వర్క్ తీసుకున్నట్టయితే ఆల్ ఓవర్ వస్తుంది అనమాట ఇలా. సో మనకి ఇక్కడ పళ్ళు స్టార్ట్ అయ్యే ఏరియా నుంచి కొంచెం క్రాస్లో డిజైన్ అయితే మారుతూ ఉంటుంది, ఇలా వచ్చేస్తుంది. సో మనకి ఎక్కడైతే విజిబుల్ వర్క్ ఉంటుందో అక్కడ మనకి పైన వైపు కూడా బార్డర్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి ప్లెయిన్గా వస్తుంది అన్నమాట. సో ఇలా వచ్చేస్తుంది వర్క్ అంతా కూడా. అండ్ ఇది శారీ ఆల్ ఓవర్ వచ్చే వర్క్ అనమాట. మనకి స్టార్టింగ్ ఏరియాకి వచ్చేసరికి ఇలా కింద నుంచి స్టార్ట్ అయిపోతుంది వర్క్. ఇది మనకి శారీ స్టార్టింగ్ ఏరియా అనమాట. స్టార్టింగ్ పార్ట్లో కింద నుంచి తగ్గుకుంటూ పైనకి వెళ్ళేసరికి ఇలా పెరుగుతూ ఉంటుంది అనమాట, విడ్త్ అనేది పెరుగుతూ ఉంది. పళ్ళు పాటుకు వచ్చేసరికి మనకి కంప్లీట్గా పైన వరకు వర్క్ అయితే వచ్చేస్తుంది ఇలా. సో ఇలా మనకి పళ్ళు ఏరియాకి వచ్చేసరికి కంప్లీట్గా ఇలా పైకి అయితే వచ్చేస్తుంది అనమాట క్రాస్గా. సో ఇది ఒక మోడల్ వర్క్ అనమాట. దీనిపైన మనకి వైట్ కలరే వచ్చింది కానీ మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది వర్క్ అయితే. అండ్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే దీంతోపాటే సేమ్ కలర్లో వచ్చేస్తుంది అండ్ వర్క్ తీసుకున్నట్టయితే సింపుల్గా వచ్చేస్తుంది. ఆల్రెడీ మనకి శారీకి ఆల్ ఓవర్ వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్గా వచ్చి ఈ ఏరియాలో మాత్రం ఇలా బార్డర్ లాగా వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. మనకి చూడడానికి చాలా హెవీ లుక్ని క్రియేట్ చేస్తుంది, బట్ శారీ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకి ఇది క్రీమ్ కలర్లో ఉంటుందన్నమాట. క్రీమ్ కలర్ శారీ పైన మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చింది. ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అనమాట, హై క్వాలిటీ బ్లెండెడ్ బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్. మనకి ఈ శారీ అంతా కూడా విత్ బ్లౌజ్ కలిపి 6.2 meters ఉంటుంది, అంటే బ్లౌజ్కి మనకి ఎక్స్ట్రా వచ్చేస్తుంది. అండ్ దీనికి కూడా వర్క్ అయితే మనకి ఫుల్గా వచ్చేస్తుంది అనమాట, ఇంతకుముందు చూసిన శారీకి వచ్చిన ప్యాటర్న్లోనే వర్క్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూసిన ఈ పార్ట్ అంతా కూడా పళ్ళు ఏరియా అనమాట. మనకి కంప్లీట్గా బర్డ్స్ అలానే ఫ్లవర్ ఇలా కంప్లీట్ మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చింది. సో ఈ శారీ వర్క్ కూడా మనం ఇందాక చూసిన శారీ ప్యాటర్న్లోనే ఉంటుంది, షోల్డర్ పార్ట్ నుంచి కిందకి వెళ్ళినట్టయితే కనుక వర్క్ అనేది తగ్గుతూ వస్తుందన్నమాట. సో ఇలా వస్తుంది. ఈ ప్లెయిన్ ఏరియాలో మళ్ళీ మనకి ఇలా లీఫ్ బూటీస్ ఉన్నాయి, ఇదంతా కూడా కంప్లీట్ హ్యాండ్ వర్కే. సో ఇది మనకి శారీ స్టార్టింగ్ పార్ట్ అనమాట. స్టార్టింగ్ తీసుకున్నట్టయితే ఇలా స్టార్ట్ అవుతుంది మనకి, ఇలా స్టార్ట్ అవుతుంది వర్క్. అండ్ ఇలా పెరుగుతూ వెళ్ళి షోల్డర్ ఏరియాకి వచ్చేసరికి ఫుల్గా పైన వరకు అయితే వర్క్ వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఈ శారీకి కూడా మనకి
ఆల్ ఓవర్ వర్క్ ఉంది కాబట్టి బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్గా వచ్చేసి జస్ట్ బార్డర్ మాత్రమే వచ్చేస్తుంది అనమాట. మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి బార్డర్ వచ్చేస్తుంది. ఇలాంటి మనం మల్టీ కలర్ వర్క్ ఉంది కాబట్టి దీనికి మన ఇంట్లో ఉన్న ఏ బ్లౌజ్ అయినా కూడా ఈజీగా పేరప్ చేసి వేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి. మనం బ్లౌజ్ని ఇంకొంచెం హెవీ లుక్ కావాలి అనుకుంటే కనుక ఏదైనా బ్రొకేడ్ బ్లౌజ్ లేదంటే వర్క్ బ్లౌజ్ ఉన్నట్టయితే దాన్ని కూడా పేరప్ చేసుకోవచ్చు. ఆల్రెడీ శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి సింపుల్గా కావాలి అనుకుంటే దీంతో పాటు వచ్చిన బ్లౌజ్ని స్టిచ్ చేయించుకుంటే సరిపోదు. సో ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. సో నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే సేమ్ హాఫ్ వైట్ పైనే, కాకపోతే ఈ వర్క్ మాత్రం డిఫరెన్స్ అనమాట. మనకి కచ్ వర్క్ లేదా గుజరాతీ వర్క్ అంటారు కదా, ఆ వర్క్ ఇది. దీనిపైన కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ వచ్చింది, అండ్ అక్కడక్కడ మనకి మిర్రర్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. సో మనకి పళ్ళు తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది, కంప్లీట్ ఆల్ ఓవర్లో వచ్చేస్తుంది పళ్ళు పార్ట్ ఇది. మనకు శారీ అంతా తీసుకున్నట్టయితే ఇలా టూ సైడ్స్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట, మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి. అండ్ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ అయితే వచ్చేస్తాయి. మనకి టూ సైడ్స్ సేమ్ బార్డర్ వచ్చేస్తుంది. సేమ్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది అనమాట, ఇలాంటి ఇక్కడ నుంచి బార్డర్తో స్టార్ట్ అవుతుంది అండ్ పైన వరకు వెళ్తే కూడా సేమ్ బార్డరే వచ్చేస్తుంది. మనకి పైన పళ్ళు ఏరియా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మాత్రమే ఇలా బార్డర్ స్టార్ట్ అవుతుంది. కింద మాత్రం మనకి స్టార్టింగ్ పార్ట్ నుంచి కూడా ఈ బార్డర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే బాడీ అంతా కూడా ఇలా మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి చిన్న చిన్న కచ్ వర్క్ మోటివ్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ దీనికి కూడా బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వచ్చేస్తుంది అనమాట, కంప్లీట్ ప్లెయిన్గా బ్లౌజ్ వచ్చేసి ఈ ఏరియాలో మాత్రం జస్ట్ బార్డర్ అయితే వస్తుందన్నమాట. మనకి ఈ వర్క్లో యూజ్ చేసిన అన్ని కలర్స్ థ్రెడ్స్ యూజ్ చేసి ఈ వర్క్ అయితే వస్తుంది. సో ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. మనం ఇందాక చూసిన శారీతో కంపేర్ చేసినట్టయితే ఈ ఫ్యాబ్రిక్ కలర్ ఏదైతే ఉందో ఇది మనకి మిల్కీ వైట్లో ఉంటుంది, అది వచ్చేసరికి క్రీమ్ అనమాట. అండ్ ఇందులో యూజ్ చేసిన మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మిర్రర్స్ అంటే రియల్ మిర్రర్స్ కాదనమాట, ఫాయిల్ మిర్రర్స్ అంటారు కదా అవి. సో నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి కంప్లీట్ కాంతా వర్క్ అనమాట, అండ్ ఫ్లవర్ మోటివ్స్తో ఉంటుంది వర్క్ అంతా కూడా. ఇది మనకి ఒక కైండ్ ఆఫ్ బ్లూ అనమాట ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే, బ్లాక్ కాదు బ్లూ కలర్లో ఉంటుంది. ఇదంతా కూడా మనకి పళ్ళు పాట్లో వచ్చే వర్క్ అనమాట. పళ్ళు పాట్లో తీసుకున్నట్టయితే మనకి ఆరెంజ్ అలానే లెమనెల్లో షేడ్లో ఉండే థ్రెడ్స్ అయితే యూజ్ చేసి వర్క్ వచ్చింది. కంప్లీట్గా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో డిజైన్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకి పళ్ళు ఏరియాలో వచ్చే వర్క్. సో ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్. అండ్ బాడీ తీసుకున్నట్టయితే కనుక ఇలా ఆల్ ఓవర్ అయితే వచ్చేస్తుంది. ఈ శారీ వర్క్ చేయడానికి యూజ్ చేసిన థ్రెడ్స్ అయితే ఓన్లీ త్రీ కలర్సే, బట్ లుక్ అయితే చాలా రిచ్గా వచ్చేసింది. ఎందుకంటే దీనికి బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్ లుక్తో వర్క్ అయితే వచ్చింది, అండ్ బాడీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇలా వర్క్ అయితే ఉంది కాబట్టి చాలా రిచ్ లుక్ వచ్చేసింది. అండ్ శారీ కలర్ తీసుకున్నట్టయితే కూడా మనకి ఇది చాలా రేర్ కలర్. ఇదైతే మనకి ఎక్కడైతే పళ్ళు స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు ఫుల్గా వర్క్ వచ్చేస్తుంది. అండ్ కింద వైపు తీసుకున్నట్టయితే కనుక ఇలా హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, హాఫ్ వరకు ఫుల్ వర్క్ వస్తుంది, అంటే ఇలా బార్డర్ లాగా వచ్చేస్తుంది వర్క్. ఆ తర్వాత అంతా కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉండి దానిపైన ఈ టూ కలర్స్ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చేసింది. ఇది మనకి శారీ స్టార్టింగ్ పార్ట్ వరకు ఇలానే ఉంటుందన్నమాట. సో ఇలా వచ్చేస్తుంది శారీ స్టార్టింగ్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది. అండ్ దీనికి కూడా బ్లౌజ్ మనకు ఆల్రెడీ శారీ అంతా కూడా హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ అయితే సింపుల్గా వచ్చేస్తుంది ఇలాంటి బార్డర్తో. సేమ్ మనకి శారీ బార్డర్ ఎలాగైతే ఉందో అలాంటి బార్డర్తోనే వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే కనుక ఇది మనకి రెడ్ కలర్లో అవైలబుల్ ఉంది. దీనిపైన యూజ్ చేసిన థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో అది ఓన్లీ టూ కలర్స్ అనమాట, బ్లాక్ అండ్ వైట్ యూజ్ చేశారు. రెడ్ పైన బ్లాక్ అండ్ వైట్ కాబట్టి చాలా మంచి కలర్ కాంబినేషన్ అనమాట. అండ్ ఈ పార్ట్ అంతా కూడా మనకి పళ్ళు ఏరియాలో వచ్చే వర్క్. అండ్ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే కూడా మనకి ఇదే థీమ్తో వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది మనకి శారీ పళ్ళు పళ్ళు పార్ట్లో ఇలా వచ్చేస్తుంది వర్క్ అంతా కూడా. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, ఆ టైప్ ఆఫ్ వర్కే అనమాట. సో జనరల్గా ఈ డిజైన్ అంతా కూడా మనకి పెయింటింగ్లో కనిపిస్తుంది అనమాట, పిచ్వాయ్ ఆర్ట్ పెయింటింగ్ అంటారు కదా దాంట్లో ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం మనకి కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీలో ఈ డిజైన్ వచ్చేసింది. సో మనకి శారీ బాడీ తీసుకున్నట్టయితే కనుక టూ సైడ్స్ ఇలా బార్డర్ అయితే వచ్చేస్తుంది, బిగ్ సైజ్లో బార్డర్ వచ్చేస్తుంది. అండ్ మిడిల్లో తీసుకున్నట్టయితే కనుక ఇలా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ అయితే ఉంటాయి. సో శారీ మొత్తం కూడా మనకి ఇలానే వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ శారీకి కూడా బ్లౌజ్ తీసుకున్నట్టయితే కంప్లీట్ ప్లెయిన్గా వచ్చేసి చిన్న బార్డర్ అయితే వస్తుందన్నమాట ఇలా.
సో ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా హై క్వాలిటీ బ్లెండెడ్ బెంగళూరు సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. దీనిపైన కంప్లీట్ హ్యాండ్ వర్క్ ఉంటుంది కాబట్టి వీటి కాస్ట్ తీసుకున్నట్టయితే మనకి 3,500 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడ నేను షేర్ చేసిన ప్రైస్ ఏదైతే ఉందో అది ఓన్లీ శారీ కాస్ట్ మాత్రమే, దీనిపైన షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి. నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది బ్లాక్ కలర్ శారీ. బ్లాక్ కలర్ శారీ పైన మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చింది. సో బ్లాక్ పైన మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేశారు కాబట్టి వర్క్ అయితే చాలా రిచ్ లుక్ని క్రియేట్ చేస్తుంది. అండ్ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే మనకి కింద వైపు పెద్ద బార్డర్ వచ్చేస్తుంది అనమాట, స్కర్ట్ బార్డర్ లాగా వచ్చేస్తుంది. సో కింద వైపు వచ్చే బార్డర్ తీసుకున్నట్టయితే ఇదనమాట, మనకి పళ్ళులో ఎలాంటి థీమ్ అయితే ఉందో అలాంటి థీమే ఇక్కడ బార్డర్లో వచ్చేసింది. అండ్ హాఫ్ వరకు మనకి బార్డర్ వచ్చేస్తుంది, అండ్ మిగతా హాఫ్ తీసుకున్నట్టయితే కనుక ఇలా ఉంటుందన్నమాట. చిన్న చిన్న లీఫ్ బూటీస్ అయితే వచ్చేసాయి. అండ్ పైన వైపు కూడా చిన్న బార్డర్ వచ్చేస్తుంది. మనకి శారీ స్టార్టింగ్ పార్ట్ నుంచి ఇలాగే వస్తుందన్నమాట, అంటే కింద వైపు తీసుకున్నట్టయితే పెద్ద బార్డర్ వచ్చేస్తుంది, పైన వైపు చిన్న బార్డర్ వచ్చి శారీ మిడిల్లో అంతా కూడా చిన్న చిన్న బూటీస్ అయితే వచ్చేస్తాయి. సో ఇదంతా కూడా శారీ బాడీ అనమాట. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే దీని బ్లౌజ్ తీసుకుంటే సేమ్ ప్లెయిన్ వచ్చేస్తుంది, అండ్ మనకి పైన వైపు ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ మాత్రం ఇలా వర్క్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. సో నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది మనకి కచ్ వర్క్ లేదా గుజరాతీ వర్క్ శారీ అనమాట. ఎల్లో శారీ పైన ఓన్లీ బ్లాక్ థ్రెడ్ యూజ్ చేసి వర్క్ వచ్చింది, అక్కడక్కడ మనకి మిర్రర్స్ కూడా వచ్చేసాయి, ఫాయిల్ మిర్రర్స్ అనమాట ఇవి. దీనికి కూడా మనకి పళ్ళు పార్ట్ తీసుకున్నట్టయితే కనుక ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్లో వచ్చే వర్క్ అనమాట. అండ్ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే మనకి కింద వైపు తీసుకున్నట్టయితే పెద్ద బార్డర్ వచ్చేస్తుంది, అండ్ పైన వైపు తీసుకున్నట్టయితే ఇలా స్మాల్ బార్డర్ వస్తుంది. సో ఈ శారీకి కింద వైపు బార్డర్ తీసుకున్నట్టయితే ఇలా వచ్చేస్తుంది అనమాట, టెంపుల్ బార్డర్లో వచ్చేస్తుంది. అండ్ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ కచ్ వర్క్ మోటివ్స్ వచ్చేస్తాయి చిన్న చిన్నవి. అండ్ పైన వైపు తీసుకున్నట్టయితే కూడా సింపుల్గా బార్డర్ వచ్చేస్తుంది. శారీ స్టార్టింగ్ పార్ట్ నుంచి కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది అనమాట, కింద వైపు ఇలా పెద్ద బార్డర్ వచ్చేస్తుంది, ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలా దగ్గర దగ్గరగా బూటీస్ వచ్చేస్తాయి. అండ్ అన్నింటిలాగానే దీనికి కూడా మనకి బ్లౌజ్ తీసుకున్నట్టయితే ప్లెయిన్ వచ్చేస్తుంది, ఓన్లీ హ్యాండ్స్ పార్ట్కి మాత్రం వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇలా. సో ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. మనకి ఎల్లో పైన బ్లాక్ వర్క్ ఉంది కాబట్టి బ్లాక్లో ఉండే కొన్ని బ్లౌజెస్ని దీనికి పేరప్ చేసి కట్టుకోవచ్చు. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి మిల్కీ వైట్లో ఉండే ఫ్యాబ్రిక్ అనమాట. ఫ్యాబ్రిక్ బేస్ తీసుకున్నట్టయితే దీనిపైన వచ్చిన వర్క్ థ్రెడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి పింక్ షేడ్లో ఉండేది, అలానే బ్లూ షేడ్లో ఉండే థ్రెడ్తో పాటు అవుటర్ లైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బ్లాక్ థ్రెడ్తో వచ్చేసింది. ఇది కూడా మనకి పళ్ళు పార్ట్లో తీసుకున్నట్టయితే ఫుల్ వర్క్ వచ్చేస్తుంది అనమాట ఇలా. ఇది మనకి పళ్ళు పార్ట్లో వచ్చే వర్క్. ఇది మనకి శారీ ఆల్ ఓవర్ వచ్చే లుక్ అనమాట. మనకి పళ్ళు ఏరియా ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు ఫుల్ వర్క్ వచ్చేస్తుంది. అండ్ కింద వైపుకి వెళ్ళిన కొద్దీ కొంచెం హాఫ్ వరకు మాత్రమే ఫుల్ వర్క్ వస్తుంది, మిగతా హాఫ్ ఏదైతే ఉంటుందో అక్కడంతా కూడా ఇలా ఓన్లీ బూటీస్ మాత్రమే వచ్చేస్తాయన్నమాట. ప్లీట్స్ ఏరియా అంతా కూడా ఇలాగే వచ్చేస్తుంది, ఓన్లీ షోల్డర్ పార్ట్లో మాత్రమే మనకి హై వరకు వర్క్ వస్తుంది అనమాట, అంటే పైన బార్డర్ వరకు కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది. హాఫ్తోనే వచ్చేస్తుంది, హాఫ్ ఫుల్ వర్క్ వస్తుంది, మిగతా హాఫ్ అంతా కూడా ఇలా బూటీస్ వస్తాయి. అండ్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే కూడా మనకి సింపుల్గా కింద వైపు వచ్చిన బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ మాత్రమే వచ్చేస్తుంది ఇలా. సో ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది మనకి వైన్ కలర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా మనకి డ్యూయల్ టోన్లో కనిపిస్తుంటుంది. మనం స్టార్టింగ్లో చూసిన పర్పుల్ షేడ్లో ఉండే శారీ ఎలా అయితే ఉందో అలానే ఇది కూడా ఉంటుందన్నమాట. సేమ్ ఈ శారీకి కూడా మనం ఫస్ట్లో చూసిన శారీకి వచ్చినట్టుగానే ఓన్లీ సింగిల్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చిందనమాట, వైట్ కలర్ థ్రెడ్ వర్క్ మాత్రమే వచ్చింది. బట్ లుక్ అయితే చాలా రిచ్గా ఉంటుంది, ఎందుకంటే శారీ ఆల్రెడీ మనకి డ్యూయల్ టోన్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి దీనిపైన వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసరికి చాలా రిచ్ లుక్ అయితే వచ్చేసింది. ఇదంతా కూడా మనకి ఆ పళ్ళు పార్ట్లో ఉండే వర్క్ అనమాట. అండ్ ఇక్కడితో మనకి పళ్ళు పార్ట్ ఎండ్ అయిపోతుంది. శారీ పార్ట్ అంతా కూడా టూ సైడ్స్ ఇలా బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా సేమ్ మనకి పెయింటింగ్ థీమ్ అనమాట, పెయింటింగ్ డిజైన్ థీమే, పిచ్వాయ్ పెయింటింగ్ థీమే ఇది. టూ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చేస్తుంది అనమాట. మనకి షోల్డర్ పార్ట్ అంతా కవర్ అయ్యేటట్టుగా టూ సైడ్స్ బార్డర్ వచ్చేస్తుంది, మిడిల్లో అంతా కూడా మనకి ఇలా బూటీస్ వచ్చేస్తాయి. అండ్ ఎక్కడైతే ప్లీట్స్ ఉంటాయో అక్కడి వరకు ఇలా ఓన్లీ కింద వైపు మాత్రమే బార్డర్ వచ్చేస్తుంది, పైన వైపు తీసుకున్నట్టయితే ఇలా బూటీస్ మాత్రమే వచ్చేస్తాయి అన్నమాట. శారీ స్టార్టింగ్ నుంచి ప్లీట్స్ ఎండ్ అయ్యే వరకు ఇలాంటి వర్కే ఉంటుంది. అండ్ ప్లీట్స్ ఎండ్ అయిన తర్వాత మాత్రం మనకి టూ సైడ్స్ బార్డర్ అయితే స్టార్ట్ అవుతుంది. సేమ్ దీనికి కూడా బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వచ్చేసి ఓన్లీ లైన్ లాగా, అంటే కింద వైపు ఏదైతే బార్డర్ వచ్చిందో చిన్న బార్డర్, ఆ బార్డర్ మాత్రమే ఇలా ఒక చిన్న లైన్ లాగా వచ్చేస్తుంది. సో ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది.
అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే కనుక ఇది కూడా మనకి మిల్క్ వైట్లో ఉండే గుజరాతీ వర్క్ శారీ అనమాట. దీనిపైన కూడా మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ అయితే వచ్చింది. అండ్ పళ్ళు పార్ట్ తీసుకున్నట్టయితే ఇలా ఫుల్గా వర్క్ వచ్చేస్తుంది. అండ్ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే కనుక మనకి కింద వైపు బిగ్ సైజ్లో ఉండే బార్డర్ వస్తుంది, పైన వైపు అయితే ఇలా చిన్న బార్డర్ వచ్చేసింది అనమాట. శారీ కింద వైపు బార్డర్ తీసుకున్నట్టయితే కనుక మనకి ఇలా మల్టీ కలర్ మ్యాంగోస్ థీమ్తో వచ్చేసింది అనమాట. వీటిల్లో కూడా ఫైల్ మిర్రర్స్ యూజ్ చేశారు కాబట్టి వర్క్ అయితే కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తుంది. సో వన్ బై వన్ ఇలా మల్టీ కలర్ మ్యాంగోస్ అయితే యూజ్ చేశారు, గ్రే, ఆరెంజ్, గ్రీన్, అలానే యెల్లో, రెడ్, ఇలా అన్ని కలర్స్ మ్యాంగోస్ అయితే వచ్చేసాయన్నమాట. కింద వైపు అంతా కూడా మనకి ఇలా మ్యాంగో బార్డర్ అయితే వచ్చేస్తుంది. శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే సేమ్ మనకి మ్యాంగోస్లో యూజ్ చేసిన థ్రెడ్ కలర్స్తోనే చిన్న చిన్న బూటీస్ వచ్చేస్తాయి. అండ్ పైన వైపు తీసుకున్నట్టయితే కూడా మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేసి ఇలా కొద్ది కొద్ది దూరం ఒక్కొక్క కలర్తో బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ అన్నింటిలాగే దీనికి కూడా బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్గా వచ్చేసి ఓన్లీ ఈ బార్డర్ మాత్రమే ఎడ్జస్ట్లో వచ్చేస్తుంది. సో ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది మనకి కాంతా వర్క్లోనే బ్లాక్ కలర్ శారీ అనమాట. బ్లాక్ కలర్ పైన కూడా మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ వచ్చింది. సో ఇది మనకి పళ్ళు పార్ట్లో వచ్చే వర్క్ అనమాట. అండ్ బాడీ పార్ట్లో తీసుకున్నట్టయితే మనకి కింద వైపు పెద్ద సైజ్ బార్డర్ వస్తుంది. అండ్ పైన వైపు తీసుకున్నట్టయితే ఇలా స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది. శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలా చిన్న చిన్న బూటీస్ అయితే ఉంటాయి. సో శారీకి పైన వైపు వచ్చే బార్డర్ అయితే ఇదన్నమాట. అండ్ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చేస్తాయి. అండ్ కింద వైపు బార్డర్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. ఈ పైన వైపు బార్డర్ అయితే ప్లీట్స్ ఎండ్ అయ్యే దగ్గర స్టార్ట్ అవుతుంది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే కింద వైపు బార్డర్ ఇలా కంటిన్యూ అవుతుంది అనమాట. అండ్ దీనికి కూడా బ్లౌజ్ తీసుకున్నట్టయితే ప్లెయిన్గా వచ్చేసి కొంచెం హెవీ లుక్తో బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మనకి పైన వైపు బార్డర్ తీసుకున్నట్టయితే ఇంత హెవీగా ఉంది కాబట్టి పైన వైపు వచ్చిన బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ అంతా కూడా ఇక్కడ వచ్చేసింది. సో ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చిన వర్క్ ఏదైతే ఉందో ఇది చాలా నీట్గా ఉందన్నమాట. ఒకవేళ ఎవరైనా వర్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటే ఇలాంటి వర్క్స్ చేసుకోవచ్చు, బట్ మనం చేసుకుంటే మాత్రం 3 to 6 months అయితే ఈజీగా పడుతుందన్నమాట ఒక శారీకి ఫుల్గా వర్క్ చేయాలి. అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే వైట్ కలర్ ఫ్యాబ్రిక్ పైన మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. వైట్ అంటే మనకి ఇది కూడా సేమ్ మిల్కీ వైట్లో ఉంటుందన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్ థీమ్తో వర్క్ అయితే వచ్చేస్తుంది. పళ్ళు పాటలు తీసుకున్నట్టయితే ఇలా ఆల్ ఓవర్ వచ్చేస్తుంది. సో పైన వైపు అండ్ కింద వైపు సేమ్ బార్డర్ వచ్చేస్తుంది ఇలా. అండ్ మధ్యలో తీసుకున్నట్టయితే మనకి ఇలా పెద్ద పెద్ద కొమ్మల్లాగా వచ్చేస్తుంది అనమాట వర్క్ అంతా కూడా. సో మనకి శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలాంటి లుక్కే ఉంటుంది. ఇలాంటి హెవీ డిజైన్స్ ఎక్కువగా పెయింటింగ్స్లో యూజ్ చేస్తూ ఉంటారు, బట్ మనకి హ్యాండ్ వర్క్లో కూడా ఇంత హెవీ డిజైన్స్ అంటే అసలు హ్యాండ్ వర్క్స్ ఇష్టపడే వాళ్ళకి, హ్యాండ్ వర్క్స్ చేసుకునే వాళ్ళకైతే వీటి వాల్యూ తెలుస్తుంది డెఫినెట్గా. ఎంత టైం తీసుకుంటుందో అండ్ ఎంత మైన్యూట్ వర్క్ ఉంటుంది అన్న విషయం అయితే తెలుస్తుంది అనమాట. ఇదంతా కూడా మనకి శారీ ఆల్ ఓవర్లో వచ్చే లుక్ అనమాట. మనకి ప్లీట్స్ ఎండ్ అయ్యే దగ్గర పైన వైపు బార్డర్ మాత్రమే ఎండ్ అవుతుంది, కానీ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలా కింద వైపు బార్డర్ ప్లస్ ఈ కొమ్మల్లాగా ఉన్న ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా కంటిన్యూషన్ ఉంటుంది. అండ్ దీనికి బ్లౌజ్ తీసుకున్నట్టయితే కూడా మనకి సింపుల్గా వచ్చేసి బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది మనకి చాలా డిఫరెంట్ థీమ్తో డిజైన్ చేసిన శారీ అనమాట. సో ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. సో ఇవాళ వీడియోలో సెకండ్ టైప్ ఆఫ్ శారీస్ తీసుకున్నట్టయితే ఖాదీ కాటన్ శారీస్ అనమాట. దీనిపైన కూడా కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. ఇప్పుడు నేను కట్టుకున్న లాంటి శారీ అనమాట. నేను కట్టుకున్న శారీ కూడా మనకి ఖాదీ కాటన్ శారీ పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది. సిల్క్స్ ఇష్టపడని వాళ్ళకి, కాటన్స్ మాత్రమే వేర్ చేసే వాళ్ళకి ఈ శారీస్ అయితే సూటబుల్గా ఉంటాయి. అండ్ వర్క్ కూడా మనకి అంత హెవీగా ఉండదన్నమాట, లైట్ వర్క్ ఉంటుంది. అండ్ సమ్మర్స్కి కానీ, ఏవైనా సమ్మర్లో ఉండే అకేషన్స్కి కానీ కట్టుకోవడానికి ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ వైజ్ తీసుకున్నట్టయితే. అండ్ లుక్ వైజ్ తీసుకుంటే మనకి హ్యాండ్ వర్క్ ఉంది కాబట్టి రిచ్ లుక్ అయితే వచ్చేస్తుంది. సో ఈ శారీ పళ్ళు పాట్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుందన్నమాట. ఇందులో మనకి మల్టీ కలర్ థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ ఉంది. శారీ బేస్లో కూడా మనకి వీవింగ్ డిజైన్ వచ్చేస్తుంది. ఈ మధ్య మధ్యలో లైన్స్ లాగా ఏవైతే ఉన్నాయో ఇది మనకి శారీ వీవింగ్లోనే వచ్చేస్తుంది అనమాట. మనకి పళ్ళు పాటు తీసుకున్నట్టయితే ఇలా ఓన్లీ వైట్ కలర్ పైన వచ్చేస్తుంది. మనకి కంప్లీట్గా స్టార్టింగ్ టు ఎండింగ్ ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట, ఒక క్రీపర్ లాగా. అండ్ మనకి ప్లీట్స్ ఏరియా ఏదైతే ఉందో ప్లీట్స్ ఏరియాలో గ్రే అండ్ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది. వీటిల్లో మనకి వర్క్ ప్యాటర్న్ అనేది మారిపోతుంది అనమాట. మనకి కంప్లీట్ క్రీపర్ లాగా కాకుండా చిన్న చిన్న బంచెస్ లాగా వర్క్ అయితే వచ్చేస్తుంది, ఆల్టర్నేట్గా వస్తుందన్నమాట. అండ్ మనకి శారీ స్టార్టింగ్ పార్ట్ తీసుకున్నట్టయితే కనుక ఇలా ఉంటుంది.
మనకి త్రీ టైప్స్లో ఉంటుంది శారీ ఇది. ప్లీట్స్ ఏరియా ఒకటి వచ్చేస్తుంది అండ్ షోల్డర్ పార్ట్ ఒకటి వస్తుంది అండ్ పళ్ళు పార్ట్లో తీసుకున్నట్టయితే ఇంకొకలాగా కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకి శారీ స్టార్టింగ్ పార్ట్. శారీ స్టార్టింగ్ పార్ట్లో ఓన్లీ సింగిల్ కలర్ వచ్చేస్తుంది, మధ్యలో జస్ట్ మనకి పింక్ లైన్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇవి వీవింగ్లో వచ్చే లైన్సే. సో హ్యాండ్ వర్క్ తీసుకున్నట్టయితే మనకి హాఫ్ వరకు ఇలా వచ్చేస్తుంది. ఈ క్రీపర్స్ లాగానే హ్యాండ్ హాఫ్ వరకు వచ్చేస్తుంది అన్నమాట వర్క్ అయితే. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ థీమ్తో వర్క్ వచ్చేస్తుంది. అండ్ దీంట్లో బ్లౌజ్ తీసుకున్నట్టయితే కంప్లీట్ ప్లెయిన్గా వచ్చేస్తుంది. ఇలా ప్లెయిన్గా వచ్చేసి జస్ట్ బార్డర్ మాత్రమే వస్తుంది అన్నమాట. ఇలాంటివి అయితే సమ్మర్స్లో చాలా కంఫర్టబుల్గా ఉండే ఫ్యాబ్రిక్స్, అలానే చాలా డిగ్నిఫైడ్ లుక్ని కూడా క్రియేట్ చేస్తాయి. ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్లో వచ్చేస్తుంది. అండ్ ఈ శారీ కాస్ట్ తీసుకున్నట్టయితే కనుక 1900 రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ ఇదే ఖాదీ కాటన్లో మనం నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే కనుక బ్లూ కలర్ అనమాట. బ్లూ కలర్ పళ్ళు పార్ట్ తీసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. మనకి ఆల్రెడీ శారీ బేస్ ఏదైతే ఉంటుందో ఆ బేస్లోనే వీవింగ్ వచ్చేస్తుంది. ఆ వీవింగ్ మధ్యలో మనకి వర్క్ వస్తుంది అనమాట. ఇదంతా కూడా కంప్లీట్ హ్యాండ్ వర్కే, మెషిన్ వర్క్ కాదు. ఎందుకంటే మనకి శారీ బేస్లో వచ్చే వర్క్ని చూసి మనకి అది మెషిన్ వర్క్ ఏమో అని చెప్పేసి అనుకోవచ్చు, బట్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట. ఈ మధ్యలో ఉండే లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ మాత్రమే మనకి శారీతో పాటు వచ్చినవి. ఇక్కడ వేసిన ఈ ఫ్లవర్ వర్క్ ఏదైతే ఉందో ఇదంతా కూడా హ్యాండ్ వర్కే అనమాట. ఇది మనకి బ్లూ కలర్ శారీ. ఇది మాత్రం మనకి సింగిల్ కలర్లో ఉంటుంది. సో మల్టీ కలర్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఇలాంటి కలర్స్ని చూస్ చేసుకోవచ్చు. దీంతోపాటు ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా సింగిల్ కలర్లోనే అవైలబుల్ ఉందన్నమాట. ఓన్లీ యెల్లోలోనే వర్క్ వచ్చేస్తుంది. మనం ఇందాక చూసిందే వైట్ అండ్ యాష్ అలానే పింక్ కలర్ వర్క్ అయితే వచ్చింది దానిపైన. సో మనకి ప్లీట్స్ ఏరియా ఎండ్ అయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఓన్లీ అక్కడక్కడ ఫ్లవర్ బూటీస్ వస్తాయి. ఎక్కడైతే షోల్డర్ పార్ట్ అలానే ప్లీట్స్ ఎండ్ అవుతాయి అక్కడ నుంచి మాత్రం ఇలా ఫుల్గా వర్క్ వచ్చేస్తుంది. శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చేస్తాయి. అండ్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే మనకి ప్లెయిన్గా వచ్చి ఇలా సింపుల్గా బార్డర్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఈ చిన్న బార్డర్ ఏదైతే ఉందో ఇది మనకి శారీతో పాటు వీవింగ్లో వచ్చే బార్డర్. దీనిపైన వచ్చిన వర్క్ ఏదైతే ఉందో ఇది మాత్రమే హ్యాండ్ వర్క్ అన్నమాట. సో ఈ శారీ అయితే కట్టుకున్నప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. మనకి ఖాదీ కాటన్స్లో ఓన్లీ 3 కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇందాక చూసింది ఇది అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ. ఈ 3 మాత్రమే ఖాదీలో అవైలబుల్ ఉన్నాయి. సిల్క్లో అయితే మనకి చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి మీకు ఏ శారీ నచ్చినా కూడా దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలానే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో లింక్ని కూడా షేర్ చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ కలెక్షన్ మాత్రమే కాకుండా ఇంకా ఇలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటే నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ చూడొచ్చు. అందులోంచి మీకు నచ్చిన వాటిని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.